అన్న ఎక్కడి నుంచి వచ్చానన్న? నేను కొడంగల్ నియోజకవర్గం దళితబాద్ మండల్ మాజీ జడ్పీటీసీని. ఈ హైదరాబాద్లో హైడ్రా అనే ఒక తెర మీదకి వచ్చారు. రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఆ ప్రజలను మభ్య పెట్టే విధంగా ఇది హైడ్రా అనేది నాటకం పెట్టుకొని హైడ్రా విధంగా నిజంగా ఈరోజు గల్లీల పోటీ చూస్తే హైడ్రా ఎవరి కోసం, పెద్ద పెద్ద వాళ్ళని కొట్టాలి హైడ్రా. మరి అదే రేవంత్ రెడ్డి బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు దగ్గర అక్కడ విల్లా ఉంది, మరి ఎందుకు కూల్చట్లేదు? అదే పేదవాళ్ళది ఏదో మూసిపోయారు, అంటే మూసినది పక్కల ఆయనకు టెండరు, వాళ్ళ ఏదైతే సీఎం గారి యొక్క బ్రదర్ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి ఏదైతే టెండర్ వచ్చిందో ఆ టెండర్ వీళ్ళు కైవసం చేసుకున్నందుకు ఈరోజు మూసినదిని పరిశీలిస్తున్నటువంటి పేద బిడ్డలు, రైతు బిడ్డలు వాళ్ళు కూలి నాలు చేసుకుంటూ ఉంటూ అక్కడ ఏదో రోజు పని చేసుకుంటూ ఉండి వాళ్ళు నివాసాన్ని గడుపుకున్న సమయంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇండ్లు కూల్పడం జరిగింది. కానీ అదేవిధంగా పొంగలేటి సుధాకర్ రెడ్డి అప్ప జంక్షన్ దగ్గర ఇమాయ్ సాగర్లో ఫామ్ హౌస్ ఉంది, ఎందుకు కూల్చట్లేదు అని మేము విద్యార్థి పక్షాన కానీ కూడంగా నియోజకవర్గం పక్షాన కానీ తెలియపరుస్తున్నాం. కావాలనే చేయట్లేదు అని అంటున్నారా మీరు? 100% అమ్మా, ప్రజాపాలన అన్నాడు. ఫస్ట్ అయితే ప్రజాపాలన అన్నాడు. ప్రజల దగ్గర పోయి మీరే ఇంటింటికి నేను తీసుకుపోతా, కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, 119 కాన్స్టిట్యూన్సీలో ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకో ప్రజాపాలన కాదు, ప్రజల దోసుకున్న పరిపాలన వస్తుంది. అక్కడ సీఎం గారి పేరు చెప్పి కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సీఎం గారి పేరు చెప్పి అక్కడున్న మండల్ లీడర్లు కావచ్చు ఆయన పేరు చెప్పి ఫోటో దిగి అక్కడున్న భూములను కానీ చెరువులను కానీ అక్కడ ఆక్రమిస్తారు. ఫస్ట్ అక్కడున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారి కానీ లేదంటే కలెక్టర్ గారికి కానీ అదేవిధంగా అక్కడ కూడంగల్ కాడ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి గారికి ఒకటే విన్నపిస్తున్నాం, మొట్టమొదటిసారిగా సీఎం ఇల్లు అక్కడున్న చెరువులు కట్టడం జరిగింది కూడంగల్లో, ముందు అది కూల్చోండి, లేదంటే మేము 2029 ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇల్లు కూలుపుతామని నేను మాజీ జడ్పీటీసీగా నీకు ప్రశ్నిస్తున్నా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మనం చేస్తున్నాం. బాలేదా మరి ఏంటి, హైడ్రాలో అందరు నాకు సమానమే అని చెప్పి చెప్తున్నారు కదా, కానీ మనం చూసుకుంటే ఒకవైపు ఏమో వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో ఆయనకేమో నోటీసులు ఇచ్చిండ్రు, మరి మిగతా వాళ్ళకేమో నోటీసులు ఇవ్వలేదు, ఆయననేమో మంచిగా స్టే తీసుకొచ్చారు, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? చాలా దుర్మార్గం అమ్మా, ఎందుకంటే మీ న్యూస్ ఛానల్ ధర తెలియజేస్తున్నాం, ఎందుకంటే డబ్బున్నోళ్ళకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం. ఒక్కసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది, రోజు చూస్తున్నారు గత 1 మంత్ నుంచి, వారం రోజుల నుంచి పాపం తల్లులు పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఇండ్లు కూల్చి, అదే మరి అదే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అన్నాడు, ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో ఓట్లు వేయలేదని ఉద్దేశపూర్వంతోనే ఈరోజు నది పక్కల ఉన్న ఇండ్లని అక్రమంగా కూల్చడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పాపము వాళ్ళ సొమ్ము వెంటనే మీరు చూస్తున్నారు అక్కడున్న ఏదైతే హైడ్రా వాళ్ళ బాధ్యతలను చూస్తున్నారు మీరు అందరు, దయచేసి వాళ్ళని మీరు ఒక ఏ విధంగా అయితే వాళ్ళు అప్పు సొమ్ము తీసుకొని కట్టుకున్నారో మరి ఇక్కడ తిరుపతి రెడ్డి గారిది దుర్గమ్మ చెరువు కాడ ఉన్నది, మరి ఎందుకంటే సీఎం బ్రదర్ కాబట్టి దానికి నోటీసులు ఇచ్చి నెల లోపల చెప్పాలని చెప్పారు, మరి ఎందుకు కూల్చలేరు? ఒకసారి మీరు గిట్ట అడగాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో పరిస్థితిని ఇప్పుడు మనం ఎలా చూడొచ్చు అంటే ఇది ఒక మంచి పాలనలా ఉందా లేకపోతే ఏంటి? వాళ్ళు ప్రజాపాలన అన్నారు, మరి ప్రజాపాలనలా ఉందా? పేదలకే మేము ఫస్ట్ ప్రామాణిక ఇస్తున్నామని చెప్పాను అన్నారు, మరి ఆ ప్రామాణికత అనేది కనిపిస్తుందా లేదా? నిజంగా మేడం పాలన ప్రజాపాలన లేదు, ప్రజా దోపిడికి పాలవుతుంది. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో రాజకీయ నాయకులు ఉన్నారో కేసీఆర్ 10 ఏళ్ళ గెలిచిన తర్వాత ప్రజల పాలన అప్పుడుండే, కానీ ఇప్పుడు అందరు దోచుకోవడమే, ఎందుకంటే 4 ఏళ్ళ అవకాశం ఇచ్చారు ప్రజలు, ఈ మళ్ళా తరగతే మా ప్రభుత్వం రాదు అని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు దోపిడికి పాల్పడుతున్నారు. ఎక్కడ పోయినా మంత్రుల కానుంచి చిన్న కార్యకర్తల వరకు మన విలేజ్ నుంచి పట్టణం దగ్గర అవినీతి తప్ప ఏది అభివృద్ధి లేదు, ఏది లేదు, ఏదోటి డ్రామా. రైతు రుణమాఫీ అన్నారు, 6 గ్యారంటీలు 7 ఉన్నాయి, ఒక బస్సు ఒక్కటి చేసి లేదంటే రుణమాఫీ ఎవ్వరికీ కాలేదు. మీరు చూస్తున్నారు మన హరిశన్న గారు, మాజీ మంత్రి సబితమ్మ గారు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాటిచ్చిండు, ఏడేసిండు, కా ఏదో 100% ఉంటే 70% అట్లే రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉండరని తెలియజేస్తున్నారు.